కీలుగుర్రం అనేక వందల సంవత్సరాల క్రితం పర్షియా దేశాన్ని సాబూర్ అనే చక్రవర్తి పరిపాలించేవాడు ఆనాడు ప్రపంచంలో ఎక్కడా ఆయనను మించిన సార్వభౌముడు లేడు దాన ధర్మాలు చేయటంలోనూ ప్రజలను సుఖపెట్టడంలోనూ కూడా ఆయనకు సాటి ఎవరూ లేరు ఆయన భవనంలోకి ఎటువంటి వారైనా స్వేచ్ఛగా ప్రవేశించి తమకు కావాల్సిన కోరికలు కోరవచ్చు చక్రవర్తి నోట ఎన్నడూ లేదు అన్న మాట వచ్చేది కాదు సాబూర్ చక్రవర్తికి కమరల్ అక్మార్ అని ఒక కొడుకు ముగ్గురు అందగత్తెలైన కుమార్తెలు ఉండేవారు ఆయన ఏటా రెండు ఉత్సవాలు జరిపేవాడు ఒకటి వసంతకాలంలో జరిగేది రెండవది శరత్కాలంలో జరిగేది ఈ ఉత్సవాలప్పుడు చక్రవర్తి బ్రహ్మాండమైన విందులు సమారాధనలు చేసేవాడు ఈ ఉత్సవాలకు ప్రపంచం అన్ని మూలల నుంచి జనం వచ్చి చక్రవర్తికి బహుమతులిచ్చి ఆయన వల్ల సత్కారాలు పొందేవారు ఈ రెండు ఉత్సవాలకు కొందరు ఖైదీలు విడుదలయ్యేవారు ఉద్యోగులకు హోదాలు జీతాలు పెరిగేవి ఒక ఏడు వసంతోత్సవానికి ముగ్గురు సిద్ధులు వచ్చారు వారిలో ఒకడు హిందూ దేశం నుండి వచ్చాడు రెండవవాడు రూమీ దేశం నుంచి వచ్చాడు మూడవవాడు పర్షియాలోనే ఉన్న ఒక దూర ప్రాంతం నుంచి వచ్చాడు అందరిలాగే ఈ సిద్ధులు కూడా రాజుగారికి మూడు వస్తువులు బహుమానంగా పట్టుకువచ్చారు అయితే వీరు తెచ్చిన మూడు వస్తువులు చాలా అపూర్వమైనవి హిందూ దేశం నుంచి వచ్చిన సిద్ధుడు రాజుగారికి ఒక బంగారు మనిషి విగ్రహం బహుకరించాడు ఆ విగ్రహం చేతిలో ఒక బంగారు బాకా ఉన్నది రాజు ఆ విగ్రహాన్ని చూసి ముచ్చటపడి ఇది చాలా అందంగా ఉన్నది దీనివల్ల ఉపయోగమేమిటి అని అడిగాడు మహాప్రభు దీనిని మీ కోటద్వారం వద్ద ఏర్పాటు చేయించండి శత్రువులెవరైనా కోటకేసి వచ్చినప్పుడు ఈ విగ్రహం వారిని దూరం నుంచే పసిగట్టి చేతిలో ఉన్న బాకాను నోటి వద్దకు ఎత్తి ఊదుతుంది ఆ చప్పుడు విని శత్రువులు చెల్లా పారిపోతారు ఈ విగ్రహం తమ కోట ముందు ఉన్నంత కాలము తమకు శత్రుభయమన్నది ఉండదు అని హిందూ దేశపు సిద్ధుడు అన్నాడు తర్వాత చక్రవర్తి రూమీ దేశపు సిద్ధుడు తెచ్చిన కేసి చూశాడు ఒక విశాలమైన వెండి పలక మధ్యన ఒక బంగారు మగనమలి ఉన్నది దాని చుట్టూ బంగారు ఆడనెమళ్ళు అమర్చబడి ఉన్నాయి అది కూడా చూడటానికి చాలా అందంగా ఉన్నది దానివల్ల ఉపయోగమేమిటని చక్రవర్తి అడిగాడు మహాప్రభు ఈ ఆడనెమళ్ళు గంటకొకటి వంతున రోజు పొడుగునా కూసి గంటలు తెలుపుతాయి ఈ మగ నెమలి నెలకొకమారు నోరు తెరిచి చంద్రవంకను చూపుతుంది ఇదే ఈ నెమళ్లలో గల విశేషం అని రూమీ దేశపు సిద్ధుడు అన్నాడు చక్రవర్తి సంతోషించి మూడో బహుమానాన్ని తిలకించాడు అది నల్ల కర్రతో చేసిన గుర్రం దానిపైన బంగారు నగిషీలు తాపటం చేసిన రత్నాలు ఉన్నాయి దాని వీపున ఎక్కి కూర్చోవటానికి వీలుగా జీను కాళ్ళు పెట్టుకోవటానికి రికాబులు ఉన్నాయి చూడటానికి ఈ గుర్రం చాలా ముచ్చటగానే ఉన్నది కానీ దీనివల్ల ఏమిటి అని చక్రవర్తి అడిగాడు దానికి పర్షియా దేశపు సిద్ధుడు మహాప్రభు ఇది కీలుగుర్రం ఎవరైనా సరే దీనిపై ఎక్కి ఆకాశ మార్గాన ఎక్కడికి పడితే అక్కడికి అతి వేగంగా వెళ్ళవచ్చు మామూలు గుర్రాలపై ఒక ఏడాదిలో వెళ్లే దూరం దీనిపైన ఒక్కరోజులోనే వెళ్ళవచ్చు అని పర్షియా దేశపు సిద్ధుడు అన్నాడు అద్భుతం మీరు తెచ్చిన మూడు బహుమానాలు అత్యద్భుతంగా ఉన్నాయి వీటిని పరీక్షించితే గాని వీటి మహిమ నేను నమ్మలేను అని చక్రవర్తి సాబూరన్నాడు వెంటనే మూడు వస్తువులను పరీక్షకు పెట్టారు అవి పరీక్షలో నెగ్గాయి బంగారు విగ్రహం కోటకేసి వచ్చే సైనికులను చూడగానే ఊది వారిని కంగారు పెట్టింది గంట గంటకు కూతలు కూశాయి పోతే కీలుగుర్రాన్ని తెచ్చిన సిద్ధుడే దానిపై ఎక్కి ఆకాశంలోకి ఎగిరి చాలాసేపు గుండ్రంగా తిరిగి చివరకు చక్రవర్తి ముందువాలాడు ఈ వింతలు చూసి చక్రవర్తి పొందిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు ఆయన ముగ్గురు సిద్ధులను పిలిచి మీరు నాకు వెలలేని వస్తువులు తెచ్చి బహుమానంగా ఇచ్చారు అందుకు ప్రతిఫలంగా మీరు కోరిన కోరికలు తీర్చటం నా విధి కనుక నా వల్ల మీకు ఏం కావాలో చెప్పండి సంకోచించకుండా మీ కోరికలు ఏవైనా సరే నెరవేర్చుతాను అని చక్రవర్తి అన్నాడు వారు ముగ్గురు రాజకుమార్తెలను వివాహమాడగోరారు చక్రవర్తి సంకోచించక వెంటనే కాజీని పిలిపించి నిండు సభలో వివాహపత్రాలు రాయించాడు చక్రవర్తి తన పెద్ద కూతుర్ని హిందూ దేశపు సిద్ధుడికి రెండవ కుమార్తెను రూమీ దేశపు సిద్ధుడికి మూడవ కుమార్తెను పరిషా దేశపు సిద్ధుడికి ఇచ్చి త్వరలోనే పెళ్లి చేసేటట్టుగా ఏర్పాటైంది ఈ వివాహపత్రాలు తయారు కావటమంతా రాజకుమార్తెలు పరదా వెనక నుంచి చూస్తూనే ఉన్నారు వారు ముగ్గురిలోనూ చిన్నది తన అక్కల కన్నా కూడా ఎంతో గొప్ప అందగత్తే ఆమె తనకు కాబోయే భర్తను చూడగానే దడుచుకున్నది ఎందుచేతనంటే ఆమెకు భర్త కానున్న దేశపు సిద్ధుడు శతవృద్ధుడు శరీరమంతా ముడతలు పడి కళ్ళు గుంటలు పడి చూడటానికే మహా వికారంగా ఉన్నాడు అలాంటి ముసలి తొక్కు తనకు భర్త కాబోతున్నాడని తెలియగానే ఆమె దుఃఖం ఆపుకోలేక తన గదికి వెళ్ళిపోయి పక్క మీద బోర్లా పడి వెక్కి వెక్కి ఏడవసాగింది శోకావేశంలో ఆమె తన దుస్తులు చించుకున్నది గోళ్లతో ముఖమంతా రక్కుకున్నది జుట్టు చిందరవందర చేసుకొని శోక దేవతలాగా తయారైంది ఇది జరిగిన సమయాన రాజకుమారుడు అక్మార్ వేటకు వెళ్ళి ఉన్నాడు అతను తిరిగి వస్తూనే తన చిట్టి చెల్లెలు స్థితి గమనించాడు అతను వెంటనే ఆమెను సమీపించి చెల్లి ఎందుకు ఏడుస్తున్నావు నీకేం కష్టం వచ్చిందమ్మా దాచకుండా నాతో నిజం చెప్పు అని అక్మార్ అన్నాడు రాజకుమార్తె మరింత గట్టిగా ఏడుస్తూ అన్నా నేనేమీ దాచను నేనసలు ఈ ఇంట్లో ఉండను ఎక్కడికైనా వెళ్ళి అడుక్కుతింటాను నాన్న నాకు ఇంత అన్యాయం చేస్తున్నప్పుడు ఇక నాకు అల్లా తప్ప వేరే దిక్కులేదు అని అన్నది వెంటనే అక్మార్ నాన్న నీకు చేస్తున్న ద్రోహమేమిటో చెప్పు నిష్కారణంగా నీ మనస్సును క్షోభ పెట్టుకోకు అని అక్మార్ అన్నాడు అన్న ఏం చెప్పను నాన్న ఒక భయంకరమైన ముసలాడికిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు ఆ ముసలాడు చూస్తే ఎవరో మాయల ముచ్చులాగా ఉన్నాడు వాడొక కీలుగుర్రాన్ని తెచ్చి నాన్నకు బహుమానమిచ్చి ఆయనను బుట్టలో వేసుకున్నాడు నేను మాత్రం ప్రాణమైనా తీసుకుంటాను గాని ఆ ముసలివాణ్ణి పెళ్లాడను అని రాజకుమార్తె అన్నది కమరల్ అక్మార్ చెల్లెల్ని అనేక విధాలా బుజ్జగించి సముదాయించి తండ్రి వద్దకు వెళ్ళి నాన్న ఎవడో మాయలమారి వాడు తెచ్చి నీకేదో ఇచ్చాడట ఆ భాగ్యానికే నువ్వు మన అమ్మాయిని వాడికిచ్చి పెళ్లి చేయ సిద్ధపడ్డావుట ఈ విధంగా అమ్మాయి గొంతుకొయ్యటం భావ్యమేనా అలా ఎన్నటికీ జరగటానికి వీల్లేదు అని కోపంగా అన్నాడు చక్రవర్తి సమీపంలోనే ఉండి ఈ మాటలు వింటున్న సిద్ధుడికి పట్టరాని కోపం వచ్చింది కానీ ఇంతలోనే చక్రవర్తి నాయన ఈ సిద్ధుడు తెచ్చిన కీలుగుర్రాన్ని స్వయంగా చూసి ఉంటే ఇలా మాట్లాడవు అంటూ తన కొడుకును బయటి ప్రాంగణంలోకి తీసుకువెళ్ళాడు రాజసేవకులు కీలుగుర్రాన్ని తెచ్చి రాజకుమారుడి ముందు పెట్టారు దాని అందం చూడగానే అక్మార్ ముఖం విప్పారింది అతను గుర్రపు స్వారీలో నిపుణుడు కావటం చేత చెంగున కీలుగుర్రంపై ఎక్కి కూర్చున్నాడు అతను మామూలు గుర్రాన్ని అదిలించినట్టే కీలుగుర్రాన్ని డొక్కలో మడమలతో గట్టిగా కొట్టాడు కానీ కీలుగుర్రం ఏమాత్రం కదలలేదు చక్రవర్తి సిద్ధుడికేసి తిరిగి గుర్రం కదలటం లేదు అది కదిలే ఉపాయం మా వాడికి చెప్పండి అని అన్నాడు సిద్ధుడు రాజకుమారుడి దగ్గరికి వెళ్ళి గుర్రం మెడలో కుడిపక్కన బంగారు మీట కనిపిస్తున్నదే దాన్ని పక్కకు తిప్పితే గుర్రం పైకి లేస్తుంది అని అన్నాడు రాజకుమారుడు మీట తిప్పాడు మరుక్షణం గుర్రం శరవేగంతో ఆకాశంలోకి సూటిగా లేచి కొద్ది క్షణాలలో కంటికి కనిపించకుండా పోయింది తన కొడుకు తిరిగి రావటం కోసం చక్రవర్తి చాలాసేపు ఎదురుచూశాడు ఎన్ని గంటలు గడిచినా అతని జాడ లేకపోవటం చూసి ఆయనకు ఆందోళన కలిగింది ఆయన సిద్ధుడితో స్వామి మా వాడు తిరిగి రావటానికి మనమేం చేయాలి అని అడిగాడు తనకు రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేయకూడదన్నప్పటి నుంచి ఈ సిద్ధుడికి రాజకుమారుడిపైన చాలా కోపంగా ఉన్నది అందుచేతనే ఆయన అతడికి గుర్రాన్ని తిరిగి భూమిపైన దింపే కిటుకు చెప్పలేదు ఆ మాటలకు సిద్ధుడు రాజా మనం చేయగలిగిందేమీ లేదు నీ కుమారుడు తిరిగి వచ్చే మాట కల్లా ఎందుచేతనంటే గుర్రాన్ని దింపే కిటుకు నేను చెప్పేలోగా మీ వాడు మీట నొక్కి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు అతను అంత తొందరపడటం అతని తప్పే అని సిద్ధుడు అన్నాడు ఈ మాటలు వినగానే చక్రవర్తికి సిద్ధుడిపైన పట్టరాని ఆగ్రహం వచ్చింది ఆ కోపంలో ఆయన తన భటులను పిలిచి ఈ దుర్మార్గుణ్ణి చావగొట్టి కారాగృహంలోకి తొయ్యండి అని ఆజ్ఞాపించాడు వారు వెంటనే అలాగే చేశారు ఆ తర్వాత చక్రవర్తి దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు ఆయన శోకం గమనించి రాజోద్యోగులు ఉత్సవాలు నిలుపుచేసి దివానం తలుపులు మూయించి రాజకుమారుడు కమరల్ అక్మార్ పోయినందుకు సంతాప ప్రకటన చేశారు ఈ లోపుగా కీలుగుర్రం సూటిగా ఆకాశంలోకి వెళ్ళిపోతూ త్వరలోనే సూర్యమండలాన్ని చేరుకుంటుందా అనిపించింది రాజకుమారుడు అక్మార్ కంగారు పడసాగాడు ఆ ముసలి సిద్ధుడు నన్ను నాశనం చేయటానికే ఇలా చేశాడు నా చెల్లెలు తనని పెళ్ళాడకుండా అడ్డుపడ్డానని వాడికి నా మీద ఆగ్రహం వచ్చి ఉంటుంది ఇప్పుడు నేనేం చేయాలి ఈ ఆపద తప్పే మార్గమేమిటి ఈ గుర్రం ఎగరటానికి మీట ఉన్నప్పుడు నేల మీద దిగటానికి మాత్రం మీట ఉండదా అని అతను అనుకుంటూ గుర్రాన్ని అంతటా అతి జాగ్రత్తగా పరిశీలించాడు అప్పుడు గుర్రం జీనులో ఎడమ పక్క అతి చిన్న మేకు లాంటిదొకటి అతనికి కనపడింది గుర్రం మొత్తం మీద ఇది తప్ప మరేమీటా ఉన్నట్టు కనపడదు అని రాజకుమారుడు అనుకొని దాన్ని నొక్కాడు వాయువేగంతో పైకి దూసుకుపోతున్న గుర్రం క్రమంగా తగ్గసాగింది కొద్దిసేపట్లో అది ఆకాశంలో ఆగిపోయి మళ్లీ దిగటం ప్రారంభించింది దిగేటప్పుడు కూడా దాని వేగం అంతకంతకు విపరీతంగా పెరగసాగింది తాను భూమి మీద అంత వేగంతో పడిపోయి గుర్రంతో సహా రూపుమాసిపోతానని అతను భయపడ్డాడు కానీ అలా జరగలేదు భూమి దగ్గరికి వచ్చిన కొద్దీ గుర్రం వేగం తగ్గసాగింది చిట్ట చివరకు అది అతి సుతారంగా ఈకవాలినట్టుగా నేల మీద వాలింది రాజకుమారుడు కమరల్ అక్మార్ తిరిగి ధైర్యంతో ఊపిరి తీసుకున్నాడు తనకు గుర్రం కిటుకు తెలిసినందుకు చావు తప్పి బ్రతికి బయటపడినందుకు అతను అల్లాకు ప్రణామాలు అర్పించాడు తర్వాత అతను ఆ గుర్రాన్ని నడిపే యుక్తులన్నీ సాధించాడు ఎందుచేతనంటే ఆ గుర్రం ఎగరటము దిగటము మాత్రమే కాక వెనక్కు ముందుకు ఎగురుతుంది వేగంగానూ మెల్లిగాను కదులుతుంది కళ్ళెం లాగితే కుడికి ఎడమకు కూడా తిరుగుతుంది ఈ ఉపాయాలన్నిటినీ రాజకుమారుడు అభ్యసించాడు తెలియవలసిన కిటుకులన్నీ తెలిశాయని తోచిన మీదట అతను ఆ గుర్రాన్ని గాలిలో కొద్ది ఎత్తుకు తీసుకుపోయి సుమారైన వేగంతో పోనిస్తూ అనేక నదులు కొండలు నగరాలు దేశాలు సముద్రాలు దాటి ప్రయాణమై వెళ్లాడు ఈ ప్రయాణంలో అతనికి పూర్వం తెలియని వింతలు ఎన్నో కనిపించాయి ఎన్నో కొత్త నగరాలు దేశాలు చూసి ఆనందించాడు అలా అతను ఆకాశాన వెళ్తూ ఉండగా కింద నేలపైన అతనికి ఒక సుందరమైన నగరం కనిపించింది ఆ నగరంలోని భవనాలు బొమ్మల్లాగా చాలా అందంగా అమర్చబడి ఉన్నాయి నగరంలో పచ్చిక బయళ్ళు తివాసీలు పరిచినట్టుగా ఉన్నాయి వాటి మీద లేళ్లు జింకలు పరిగెత్తుతున్నాయి ఆ దేశంలో ఎక్కడ చూసినా జల ప్రవాహాలే రాజకుమారుడు అక్మార్ తన గుర్రాన్ని ఆ నగరం మీదుగా గుండ్రంగా తిప్పి అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని తనివి తీరా చూసి ఆనందించి ఈ నగరమేమిటో ఇది ఏ దేశంలో ఉన్నదో దీనికి రాజెవరో తెలుసుకోవాలి అని అక్మార్ అనుకున్నాడు సరిగ్గా ఈ సమయానికే సూర్యుడు అస్తమించి క్రమంగా చీకటి కమ్ముకురాసాగింది ఈ రాత్రి ఈ నగరంలోనే గడుపుతాను రేపు ఉదయం ఇక్కడ నుండి బయలుదేరి మా దేశం వెళ్ళి మా నాన్నగారితో నా మిత్రులతోనూ నేను చూసిన వింతలు నాకు కలిగిన వింత అనుభవాలు చెబుతాను అని అక్మార్ అనుకున్నాడు తన గుర్రాన్ని ఎక్కడ దించాలా అని అతను ఆలోచిస్తూ ఉండగా అతనికి కింద ఒక రాజసౌధం లాంటిది కనపడింది అది సరిగ్గా నగరం నడిమయాన ఉన్నది దాని చుట్టూ బురుజులున్నాయి కవచాలు ధరించిన నలభై మంది భటులు ఈటలు విల్లులు చేతబట్టి ఈ రాజసౌధానికి పహారాయిస్తున్నారు రాజకుమారుడు మీట నొక్కి కీలుగుర్రాన్ని రాజసౌధం గల మీద దించాడు తర్వాత అతను గుర్రం మీద నుంచి దిగి ఆ గుర్రాన్ని చూసుకొని చాలా ముచ్చటపడి దీన్ని తయారు చేసిన వాడు నిజంగా సామాన్యుడు కాడు అల్లా కటాక్షించి నేను ఇల్లు చేరుకుంటే ఆ ముసలివాడికి ఎన్ని బహుమానాలైనా ఇస్తాను అని అక్మార్ అనుకున్నాడు కాసేపటికి బాగా చీకటి పడింది అయితే రాజభవనంలో జనసంచారం మాటు మణిగేదాకా రాజకుమారుడు ఆ మిద్దె మీద నుంచి యువతలకి రాలేదు బాగా పొద్దుపోయింది అతనికి ఆకలి దహించుకుపోతున్నది చివరకతను తిండి కోసం వెతుక్కుంటూ మిద్ద మీద నుంచి మెట్లు దిగివచ్చాడు ఆ మెట్లు అతన్ని నేరుగా కిందకి తెచ్చాయి అక్కడ ఒక చావిడి కనిపించింది దానిపై అందమైన చలువరాళ్లు పరిచారు వాటిపైన తెల్లని వెన్నెల పడుతున్నది ఎక్కడా జనసంచారం గాని గాని ఉన్నట్టు లేదు అతను నిశ్చేష్టుడై అటూ ఇటూ చూస్తూ ఎందుకు వచ్చిన పీడ ఈ రాత్రికి ఆ మిద్దె మీదనే ఎలాగో గడిపి తెల్లవారుతూనే బయల్దేరి మా దేశం పోతాను అని రాజకుమారుడు అనుకుంటూ ఉండగా రాజసౌధం లోపలి భాగంలో ఒక కాగడా వెలుగుతూ కనపడింది ఆ వెలుగులో అంతఃపుర ద్వారం బయట పరుపు మీద పడుకొని గట్టిగా గురకపెట్టి నిద్రపోయే నల్లటి కాపలవాడు కనిపించాడు వాడి పరుపు ద్వారానికి అడ్డంగా వేసి ఉన్నది కాగడా వెలుగులో వాడి కత్తి పిడి నిగనిగా మెరుస్తున్నది వాడి భోజనం సంచి ఆ పక్కనే ఉన్న ఒక నల్లరాతి స్తంభానికి బిగించబడిన మేకుకు వెళ్లాడుతున్నది రాజకుమారుడు తన ప్రాణాల పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ ఆహారపు సంచీని సమీపించి దాన్ని స్తంభం నుంచి దించి యువతలకి తీసుకువచ్చాడు అందులో రుచికరమైన ఆహారం ఉన్నది రాజకుమారుడు దాన్ని తినేసి చావిడి మధ్య ఉన్న జలయంత్రం వద్ద నీరు త్రాగి ఆహారపు సంచిని తిరిగి స్తంభానికి తగిలించాడు ఆ బానిస ఇంకా గురకలు పెట్టి నిద్రపోతూనే ఉన్నాడు రాజకుమారుడు వాడి కత్తిపిడి పట్టుకొని ఉపాయంగా కత్తిని వొర నుండి బయటికి తీశాడు కానీ అతను నిద్రలేవలేదు రాజకుమారుడు ధైర్యంగా అంతఃపురంలోకి ప్రవేశించాడు కొంత దూరం వెళ్ళేసరికి అతనికి మరొక ద్వారము దానికి అడ్డంగా కట్టి ఉన్న మక్మల్ తెర కనిపించాయి అతను తెరను తోసుకొని ఒక విశాలమైన పడక గదిలో అడుగుపెట్టాడు ఆ గదిలో దంతంతో తయారు చేసిన ఒక మంచం పైన ఒక అపూర్వ సౌందర్యవతి నిద్రపోతున్నది ఆమె ఆ దేశపు రాజకూతురు ఆమె మంచానికి నాలుగు వైపులా నలుగురు దాసీలు నేలపై పడుకొని నిద్రపోతున్నారు రాజకుమారుడు అక్మార్ రాజకుమార్తె సౌందర్యం చూసి విభ్రాంతి చెంది స్తంభంలాగా నిలబడిపోయాడు అంతలోనే రాజకుమార్తె నిద్ర మేలుకొని కళ్ళు తెరిచి కొత్త మనిషిని చూసి భయపడటానికి మారుగా ఎవరు నీవు అని ప్రశ్నించింది అక్మార్ ఆమెను సమీపిస్తూ నిన్ను ప్రేమించి వాణ్ణి అని ధైర్యంగా జవాబిచ్చాడు నిన్ను రానిచ్చారు అని రాజకుమార్తె మళ్లీ ప్రశ్నించింది ఆమె పేరు షమ్స్ అల్ నహార్ వెంటనే రాజకుమారుడు అల్లారానిచ్చాడు నా అదృష్టం ఇక్కడికి తెచ్చింది అని అన్నాడు నిన్న నన్ను పెళ్ళాడటానికి హిందూ దేశం నుంచి ఒక రాజకుమారుడు వచ్చాడట కొంపదీసి అది నువ్వేనా ఆయన అందంగా లేనందున మా నాన్నగారు పెళ్ళికి ఒప్పుకోలేదు నువ్వు అందంగానే ఉన్నావే అని రాజకుమారి నహారన్నది ఈ మాట విని రాజకుమారుడు చాలా ఆనందం పొందాడు అతను జవాబు చెప్పే లోపుగా రాజకుమారి చెలికత్తలు నలుగురూ మేల్కొని కొత్తవాణ్ణి చూసి ఎంతో కంగారు పడుతూ అమ్మగారు ఎవరి మనిషి అని అడిగారు నాకు తెలియదు కళ్ళు తెరిచేసరికి ఎదుట ప్రత్యక్షమయ్యాడు నిన్న నన్ను పెళ్లాడతానని వచ్చిన రాజకుమారుడేమో అని నహారన్నది కాదు కాదు ఆ మనిషి వికారంగా ఉన్నాడు మేము చూశాం అంటూ దాసీలు కాపలావాణ్ణి నిద్రలేపి ఇదేనా అంతఃపురానికి నువ్వు కాపలా కాసే పద్ధతి ఈ మనిషిని లోపలికి రాణిస్తావా అని రాజకుమారి చెలికత్తలు కాపలావాణ్ణి తిట్టారు కాపలావాడు కంగారుతో కత్తి దూయబోయి తన ఉర ఖాళీగా ఉన్న సంగతి తెలుసుకున్నాడు వాడి కంగారు రెట్టింపైంది వాడు పడకగదిలోకి వచ్చి రాజకుమారుణ్ణి చూసి అయ్యా మీరు మనిషా లేక దయ్యమా అని అడిగాడు నీచుడా నన్ను దయ్యమంటావా చూడు నిన్నేం చేస్తానో అని అక్మార్ కత్తిదూసి వాడిపైకి వచ్చాడు నన్ను నిష్కారణంగా చంపక తమరెవరో సెలవివ్వండి అని కాపలావాడన్నాడు నేను రాజుగారి అల్లుణ్ణి అందుకనే నా భార్య ఉన్న చోటికి నేను వచ్చాను అని రాజకుమారుడన్నాడు చిత్తం తమరు అలా సెలవిస్తే నేనేమనేది అంటూ కాపలావాడు నుంచి పరిగెత్తిపోయి రాజుగారిని నిద్రలేపుతూ కంగారుగా కేకలు పెట్టాడు రాజుగారు వాడి కంగారు చూసి ఏమిట్రా సంగతి త్వరగా చెప్పు అని ఆదుర్దాగా అన్నాడు మహారాజా అమ్మాయిగారి పడకగదిలో ఒక దెయ్యం చేరి తమ అల్లుణ్ణని చెబుతున్నది వెంటనే వెళ్ళి మీరు ఆ దెయ్యాన్ని బదలగొట్టండి అని కాపలావాడన్నాడు రాజుగారికి వాణ్ణి చంపాలన్నంత కోపం వచ్చింది తుచ్చుడా నువ్వక్కడ ఉండి కూడా ఆ దెయ్యాన్ని లోపలికి ఎందుకు పోనిచ్చావు అంటూ ఆయన గబగబా రాజకుమార్తె పడకగదికి వచ్చి అక్కడ ఉన్న చెలికత్తెలతో ఏం జరిగింది ఏమిటిదంతా అని అన్నాడు మహారాజా మాకేమీ తెలియదు మాకు నిద్ర మెలకువ వచ్చేసరికి ఈయన ఎవరో ఎలా వచ్చాడో గాని రాజకుమార్తెతో మాట్లాడుతూ మాకు కనిపించాడు అని రాజకుమార్తె చెలికెత్తెలు అన్నారు రాజుగారు అక్మార్ను సమీపించసాగాడు ఈలోగా రాజకుమారుడు రాజకుమార్తెతో ఈయనేనా మీ తండ్రి అని అడిగి ఆమె అవునని ఊపిన మీదట కత్తిదూసి రాజుగారిపైకి లంఘిస్తూ పెడబొబ్బలు పెట్టాడు అతన్ని చూసి రాజుగారు భయపడి తొందరపడకు ఆగు ఇంతకు నువ్వు రాజకుమారుడివా లేక దెయ్యానివా అని అడిగాడు నేను సిసలైన రాజకుమారుణ్ణి మీ కుమార్తె చాలా అందగత్తే అని విని ఆమెను పెళ్లాడవచ్చాను గనక సరిపోయింది కానీ నన్ను మరొకరు దెయ్యమంటే వారి తల ఈ పాటికి ఒక్క వేటుతో ఎగరగొట్టి ఉందును అని రాజకుమారుడు అక్మార్ అన్నాడు నువ్వు నిజంగా రాజకుమారుడివే అయితే దొంగతనంగా అంతఃపురంలోకి రావటం దేనికి పైగా నా అల్లుణ్ణని చెప్పుకుంటావా ఇప్పుడు నా భటులను పిలిపించి నిన్ను చిత్రవద చేయించానంటే నిన్ను ఆదుకునేవాడెవడు అని రాజు అక్మార్ను అడిగాడు మీరు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు నాకన్నా మంచి అల్లుడు మీకెక్కడ దొరుకుతాడు అదీకాక భటులను పిలిచి మీ కూతురు పడకగదిలోకి పరాయవాడు ప్రవేశించాడని బయటపెడితే ఆ అప్రతిష్ట మీ కుమార్తెకే కదా అని అక్మార్ అన్నాడు ఆ మాటలకు రాజు అది నిజమే కానీ నా కూతురు పెళ్లి బహిరంగంగా జరగాలి ఎవరికీ తెలియకుండా జరిగిపోయిందంటే అది మాత్రం నాకు అప్రతిష్ట కాదా అందుచేత కాజీ సమక్షంలో నా కూతురును నువ్వే బహిరంగంగా పెళ్ళాడు అని రాజు అన్నాడు ఆ మాటలకు అక్మార్ నా అభ్యంతరం ఏమీ లేదు అలాగే పెళ్లాడతాను కానీ అందుకు నేను కొన్ని నియమాలు చెబుతాను వాటిని మీరు ఒప్పుకుంటేనే మీరు కోరిన ప్రకారం పెళ్లి జరుగుతుంది అని అక్మార్ అన్నాడు ఏమిటా నియమాలు అని రాజు అడిగాడు ఒక పద్ధతి ఏమిటంటే మీరు నాతో కత్తి యుద్ధం చేయటం ఈ యుద్ధంలో మీరు ఓడిపోయే పక్షంలో మీ సింహాసనం నాకిచ్చేయాలి రెండో పద్ధతి ఏమిటంటే రేపు ఉదయం మీకున్న సైనిక బలాన్నన్నిటినీ నాపైకి యుద్ధానికి పంపటం ఈ రెండు పద్ధతులలో దేనికో ఒకదానికి మీరు ఒప్పుకోవాలి ఇంతకు మీ కింద ఎంతమంది యుద్ధ భటులున్నారు అని అక్మార్ అన్నాడు నలభై వేల మంది సైనిక భటులు మరి నలభై వేల మంది బానిస భటులు ఉన్నారు అని రాజు అన్నాడు ఆ ఎనభై వేల మందిని నా పైకి యుద్ధానికి పంపండి వారు నన్ను చంపగలిగితే మీకు గాని మీ కుమార్తెకు గాని ఎట్టి అప్రతిష్ఠా ఉండదు నేను వారిని జయించానా నాలాంటి అల్లుణ్ణి సంపాదించినందుకు లోకం మిమ్మల్ని మెచ్చుకుంటుంది అని అన్నాడు రాజు ఈ రెండో పద్ధతికి ఒప్పుకున్నాడు ఈ కుర్రవాడికి కొంచెం పిచ్చి ఉండి ఉంటుందని తన భటుల చేతిలో అతను తప్పక చస్తాడని రాజుకు తోచింది ఆయన కాపలా భటుణ్ణి పిలిచి ఒరేయ్ నువ్వు మన వజీరు వద్దకు వెళ్ళి మన సైనికులనందరినీ మైదానంలో హాజరు పెట్టమని ఉత్తరువిచ్చినట్టు చెప్పు అని అన్నాడు రాజాజ్ఞ ప్రకారం మంత్రి ఎనభై వేల మంది భటులను మైదానంలో నిలబెట్టించాడు ఇంతలో తెల్లవారింది యుద్ధం చేయటానికి అక్మార్కు ఒక గుర్రం కావాలి గనక రాజుగారు తన నౌకర్లను పిలిచి మన అశ్వాలలో ఉన్న గుర్రాలన్నిటిలోకి మంచి గుర్రంగా చూసి దాన్ని వెంటనే యుద్ధానికి ఆయుత్తం చేసి ఇక్కడికి పట్టుకురండి అని రాజు అన్నాడు ఈ మాటలు విని అక్మార్ మహారాజా ఇక్కడికి నన్ను తెచ్చిన గుర్రం ఉన్నది నాకు వేరే గుర్రం అవసరం లేదు అని అక్మార్ అన్నాడు సరే నీ ఇష్టం అంటూ రాజుగారు అక్మార్ను వెంటబెట్టుకొని మైదానం వద్దకు బయలుదేరాడు అక్కడ సైనికులు యుద్ధ సన్నద్దులై బయలుదేరి నిలబడి ఉన్నారు వారితో రాజుగారు ఇలా అన్నాడు సైనికులారా ఈ యువకుడు నా కుమార్తెను వివాహం చేసుకుంటానని వచ్చాడు తను చాలా పరాక్రమవంతుండని మిమ్మల్ని అందరినీ ఒంటరిగా జయించగలనని అంటున్నాడు ఇది నిజమైతే సంతోషించదగిన మాటే కాని అబద్ధమైన పక్షంలో ఇంతకంటే దుస్సాహసం మరొకటి ఉండదు అందుచేత ఇతను మీ పైకి వచ్చినప్పుడు మీరు దయాదాక్షిణ్యాలు లేకుండా ఇతనితో యుద్ధం చేయండి అని రాజు సైనికులకు చెప్పి తర్వాత అక్మార్ కేసి తిరిగి ఇక నువ్వు యుద్ధం ప్రారంభించవచ్చు అని రాజు అన్నాడు ఇది చాలా అన్యాయం కాళ్లపై నిలబడి ఉన్న నేను ఇంతమందితో ఎలా పోరాడగలను అని అక్మార్ అన్నాడు మరి నేను గుర్రాన్నిస్తానంటే ఎందుకు వద్దన్నావు ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు గుర్రాన్ని సిద్ధం చేయించమంటావా అని రాజు అన్నాడు నేనెక్కి గుర్రం ఉన్నది మహారాజా నాకు వేరే గుర్రం అవసరం లేదు అని అక్మార్ అన్నాడు ఆ సంగతి లోగడే చెప్పావు ఇంతకు ఆ గుర్రం ఎక్కడ ఉన్నది అని రాజు అన్నాడు అది మీ భవనం మిద్దెపైనే ఉన్నది అని అక్మార్ అన్నాడు పైనన అని రాజు ఆశ్చర్యంతో అన్నాడు ఈ కుర్రవాడికి మతి సరిగా లేదన్న అనుమానం మరొకసారి ఆయనలో తలెత్తింది గుర్రం మిద్దెపైన ఎలా ఉంటుంది అయినా చూద్దాం అంటూ ఆయన తన సేనానాయకుణ్ణి దగ్గరకు పిలిచి రాజభవనం మిద్దె మీద ఏమున్నదో చూసి వెంటనే ఇక్కడ ఉన్నట్టు తిరిగిరా అక్కడ ఏమైనా కనిపిస్తే దాన్ని వెంటనే పట్టుకురా అని రాజు అన్నాడు అక్కడ చేరిన ప్రజలు తమలో తాము గుర్రం ఎక్కడైనా మెట్లెక్కి మీదకి పోవటం ఉందా ఏమిటి ఆశ్చర్యం అని గుసగుసలాడారు సేనానాయకుడు మిద్దెక్కేసరికి అక్కడ ఆయనకు ఎంతో అందమైన గుర్రం కనిపించింది అంత అందమైన గుర్రాన్ని ఆయన ఎన్నడూ చూసి ఉండలేదు కానీ ఆయన దానిని సమీపించి చూస్తే అది చండ్రకొయ్యతోనూ దంతంతోనూ చేసినదని తెలిసింది ఇది చూసి ఆయన ఆయన వెంట వచ్చిన భటులు విరగబడినవ్వారు ఈ గుర్రంతోనా వాడు యుద్ధం చేసేది వెర్రివాళ్లాగా ఉన్నాడే అని ఒకడన్నాడు ఇందులో ఏదైనా తంత్రముందేమో ఎవరు చూశారు అని మరొకడన్నాడు భటులు ఆ గుర్రాన్ని ఎత్తుకొని మైదానానికి తీసుకువచ్చి రాజుగారి ఎదుట ఉంచారు వెంటనే దాని చుట్టూ జనం మూగి వింతగా చూడసాగారు రాజుగారు ఆశ్చర్యంతో అక్మార్కేసి తిరిగి ఇదే నాని గుర్రం అని అడిగాడు అక్మార్ అవునని తల ఊపాడు అలాగా అయితే దాని మీద ఎక్కి యుద్ధానికి కదులు మరి అని రాజు అన్నాడు ఈ జనాన్ని దూరంగా వెళ్ళమనండి ఆ తర్వాత నేను దాన్ని ఎక్కి మీ బలాలన్నిటినీ క్షణంలో చెల్లా చేస్తాను అని అక్మార్ అన్నాడు వెంటనే రాజు నువ్వు వారిని సంహరించటానికి ఏమాత్రమూ సంకోచపడవద్దు ఎందుకంటే వాళ్ళు నిన్ను చంపటానికి పూర్తిగా సంసిద్ధులై ఉన్నారు అని రాజు అన్నాడు జనం దూరం వెళ్లగానే అక్మార్ గుర్రం మీద ఎక్కి కూర్చొని మీటనొక్కాడు అందరూ నిశ్చేష్టులై చూస్తూ ఉండగా గుర్రం గాలిలోకి లేచి అంతకంతకు హెచ్చే వేగంతో ఆకాశంలోకి ఎగిరిపోయింది రాజుగారు తన భటులతో వాణ్ణి పట్టుకోండి పట్టుకోండి అని అన్నాడు కాని ఎగిరిపోయే వాణ్ణి ఎవరు మాత్రం ఎలా పట్టుకుంటారు మహారాజా వాడు మనిషి కాదు దెయ్యమో భూతమో మాంత్రికుడో అయి ఉండాలి అందుకే మన కళ్లల్లో దుమ్ము కొట్టి తప్పించుకుపోయాడు అని రాజుగారి అనుచరులన్నారు వాడి పీడ వదిలిందనుకొని రాజుగారు సంతోషించాడు ఆయన తన భవనానికి తిరిగి వెళ్ళి తన కుమార్తెతో మైదానంలో జరిగిన సంగతులన్నీ వివరంగా చెప్పాడు అంతా విని తన కుమార్తె సంతోషించటానికి బదులు బావురుమని ఏడవటం చూసి రాజుకు ఆశ్చర్యం కలిగింది అమ్మ వాడు దొంగ అబద్ధాల మారి దుర్మార్గుడు పాపిష్టివాడు జిత్తుల మారి వాడు వదిలినందుకు అల్లాకు కృతజ్ఞత చెప్పుకోవాలి గాని ఎక్కడైనా ఏడుస్తారా అని రాజు అన్నాడు తండ్రి ఎంత చెప్పినా రాజకుమార్తె దుఃఖం ఎక్కువైందే గాని తగ్గలేదు అతను తిరిగి కంటపడేదాకా నేను నీరు ఆహారము ముట్టను అంతదాకా ఏడుస్తూనే ఉంటాను అని ఆమె తండ్రికి తెలియజేసింది కుమార్తె ఈ విధంగా శోక సముద్రంలో మునిగిపోవటం వల్ల రాజుగారిని కూడా విషాదం ఆవరించింది ఈ లోపల రాజకుమారుడు అక్మార్ తాను విడిచివచ్చిన నగరం పేరు సనా అని యమన్ దేశానికి అది ముఖ్య పట్టణమని తెలుసుకున్నాడు అతను తన కీలుగుర్రాన్ని స్వదేశానికేసి మళ్లించి తాపీగా ప్రయాణం చేస్తూ చీకటి పడిన అనంతరం తన తండ్రి ఇంటిపై దిగాడు అక్మార్ వెళ్ళిపోయినది మొదలు సాబూర్ చక్రవర్తి ఆయన కుటుంబం విచారంలో మునిగి ఉన్నారు చక్రవర్తి మెట్లు దిగి వస్తున్న తన కుమారుణ్ణి మొదట చూసి తనకేదో భ్రమ కలిగిందనుకున్నాడు తర్వాత ఆయన తన కుమారుణ్ణి ఆలింగనం చేసుకొని ఆనందంతో కంపించిపోయాడు అక్మార్ను చూసి తన ముగ్గురు చెల్లెళ్ళు ఆనంద రాల్చారు వారి ప్రాణాలకు చచ్చినవాడు బతికి వచ్చినట్టే అయింది అక్మార్ తన అనుభవాలన్నిటినీ చెప్పాక చక్రవర్తి తన భటులతో రేపు నగరమంతా అలంకరించి ఉత్సవాలు జరిపించండి వారం రోజుల పాటు నగరంలో విందులు వినోదాలు జరగాలి అని రాజు ఉత్తర్విచ్చాడు మర్నాడు ఖైదులలో ఉన్న వారంతా విడుదల చేయబడ్డారు రాజుగారి ఖర్చుతో బ్రహ్మాండమైన విందులు వేడుకలు జరిగాయి రాజకుమారుడు తిరిగి వచ్చినట్టు ప్రజలకు తెలియగలందులకు అతన్ని వీధి వీధి ఊరేగించారు ఊరేగింపు అయ్యాక అక్మార్ తన తండ్రితో నాన్నగారు కీలుగుర్రమిచ్చిన సిద్ధుడు ఏమయ్యాడు అని అడిగాడు వాణ్ణి ఒక చీకటి కొట్లో పెట్టించాను వాణ్ణి అల్లా కనికరించరాదు అందరూ ఖైదులను విడుదల చేసేటప్పుడు వాణ్ణి మాత్రం విడుదల చెయ్యలేదు అని చక్రవర్తి అన్నాడు అక్మార్ ఆ సిద్ధుణ్ణి కూడా విడుదల చెయ్యమని కోరాడు చక్రవర్తి ఆ ముసలివాడిని ఖైదు విడిపించి తన సమక్షానికి పిలిపించి ఇష్టం లేకపోయినా సాలువా కప్పి బోలెడంత ధనం బహుమతి ఇచ్చాడు రాజకుమార్తెను ఆ ముసలివాడికిచ్చి పెళ్లి చేయటం ప్రశంస రాజు తీసుకురాలేదు సిద్ధుడు ఎత్తనూ లేదు అయితే సిద్ధుడు లోపల మండిపోతున్నాడు తన కీలుగుర్రాన్ని రాజకుమారుడి చేతికి అందనివ్వటం పొరబాటైందని ఆయనకిప్పుడు తెలిసివచ్చింది ఆ కుర్రవాడు దాని మర్మం తెలుసుకోనే తెలుసుకున్నాడు డు చక్రవర్తికి మటుకు కీలుగుర్రం పేరు చెబితే సింహస్వప్నమైంది ఆయన తన కొడుకుతో నాయనా దేవుడి దయవల్ల నువ్వు మాకు తిరిగి దొరికావు మరెన్నటికీ ఆ దిక్కుమాలిన గుర్రం జోలికి పోకు అది చాలా మోసంతో కూడినది దాని రహస్యాలలో నీకు బహుశా సగం కూడా తెలిసి ఉండవు అని చక్రవర్తి అన్నాడు అక్మార్ ఇంటికి తిరిగి వచ్చాడే గాని సనా నగరపు రాజకుమార్తె నహార్ అతని కళ్లల్లో మెదులుతూనే ఉన్నది వారం రోజుల పాటు అతి వైభవంగా విందులు వినోదాలు చూస్తున్నప్పటికీ అతను ఆమెను క్షణం సేపు కూడా మరువ లేదు చివరకు అతనికి ఆమెను మళ్లీ చూడాలనే కోరిక తీవ్రంగా కలిగింది తన తండ్రికి తెలియకుండా అతను మిద్దపైకి వెళ్ళి కీలుగుర్రాన్ని ఎక్కి యమన్ దేశానికి బయలుదేరాడు అతను మాయమైన సంగతి తెలియగానే చక్రవర్తి తన భవనం మీద ఉండే కీలుగుర్రం కోసం చూశాడు అది అదృశ్యమైనట్టు స్పష్టమయ్యేసరికి ఆయన గుండె కొయ్యబారిపోయింది ఒక్కడే కొడుకు వాడి పాలిటికి ఈ మాయలమారి గుర్రం ఎక్కడ దాపరించింది దాన్ని అప్పుడే ఎందుకు విరగ్గొట్టి ముక్కలు ముక్కలు చేశానుగాను అని చక్రవర్తి వాపోయాడు రాత్రి బాగా పొద్దుపోనిచ్చి అక్మార్ సనానగరం చేరుకొని వెనుకటిలాగే రాజభవనం పైన వాలాడు అతను అంతఃపురం ప్రవేశించి రాజకుమార్తె సేనామందిరాన్ని సమీపించేసరికి ద్వారానికి కట్టిన తెర వెనక నుంచి మాటలు వినిపించాయి అమ్మా ఆ మోసగాడి కోసం ఎంతకాలం నిద్రాహారాలు మాని ఉంటావు నీ కోసం అతను ఏడుస్తుంటే పోని అనుకోవచ్చు అదేమీ లేనప్పుడు నువ్వు ఒక్కతివే ఎందుకిలా ఏడవాలి మా మాట విని భోజనం చేయి కులాసాగా ఉండు అని చెలికత్తలు రాజకుమార్తకు బోధ చేస్తున్నారు మీరు చెప్పేదంతా అబద్ధం అతను నన్ను ఒక్క క్షణం కూడా మర్చిపోలేడు నా ప్రేమ ఎలాంటిదో అతని ప్రేమ అలాంటిదే అని రాజకుమార్తె కుళ్ళి ఏడుస్తున్నది సరిగ్గా ఆ సమయంలో అక్మార్ తెర పక్కకు తొలగించి గదిలోకి అడుగుపెట్టాడు రాజకుమార్తె వెంట ఉన్న సకులు నిర్ఘాంతపోయారు రాజకుమార్తె ముఖం ఒక్కసారిగా వికసించింది నీకోసం కోసం ఎంత ఏడ్చాను ఇలా వదిలేసి వెళ్ళిపోయావు రోజు ఆగి వచ్చి ఉంటే నా శవం కనిపించి ఉండేది అని రాజకుమార్తె అక్మార్తో అన్నది నేనేం చేసేది నన్ను నీ తండ్రి ఎలా అవమానించాడో చూశావు కదా నీ తండ్రి కావటం వల్ల బతికిపోయాడు గాని లేకపోతే నా కత్తికి బలి చేసేవాణ్ణి ఆకలిగా ఉంది భోజనం తెప్పించు అని అక్మార్ అన్నాడు చెలికత్తెలు వెళ్ళి ఇద్దరికీ భోజన పదార్థాలు వడ్డించారు కడుపు నిండా తిన్న అనంతరం అక్మార్ తన ప్రియురాలితో నా కోసం నువ్వు పస్తులుండకు నేను వారానికి ఒకసారి వచ్చి నీకు కనిపిస్తూ ఉంటాను తెల్లవారక ముందే నేను బయలుదేరి వెళ్ళాలి అని అక్మార్ అన్నాడు అమ్మో ఇంక నిన్ను ఒంటరిగా వెళ్ళనివ్వను నన్ను కూడా మీ దేశం తీసుకుపో అని రాజకుమార్తె నహారన్నది నా కోసం మీ దేశాన్ని తల్లిదండ్రులను వదిలి ఉండగలవా అని అక్మార్ అన్నాడు అదంతా నాకొక లెక్క కాదు నీకోసం అన్నీ వదిలేస్తాను అని రాజకుమార్తె అన్నది తెల్లవారబోయే సమయంలో అతను మిద్ద మీదకి వెళ్ళాడు రాజకుమార్తె తనకున్న ఖరీదైన దుస్తులు సమస్త ఆభరణాలు ధరించి చెలికత్తెలతో సహా అతని వెంట మిద్దె మీదకి వెళ్ళింది అక్మార్ కీలుగుర్రం మీద ఎక్కి కూర్చొని తన వెనక రాజకుమార్తెను ఎక్కించుకొని తన నడుముకు ఆమె నడుముకు కలిపి ఒక కోక చుట్టేశాడు తర్వాత అతను మీట నొక్కగానే గుర్రం గాలిలోకి లేచింది అంతవరకు కిక్కురుమనకుండా ఉన్న రాజకుమార్తె పరిచారికలు కీలుగుర్రం రాజకుమార్తెతో గాలిలోకి లేవగానే గట్టిగా అర్తనాదాలు చేశారు ఆ కేకలు విని రాణి రాజు మీదకి పరిగెత్తుకుంటూ వచ్చారు వెంటనే రాజు అక్మార్తో నాయనా మా పైన దయచూపించు మా కుమార్తెను మా నుంచి వేరు చేయకు అని ఆక్రోశిస్తూ అన్నాడు అక్మార్ రాజకుమార్తెతో ఏమంటావు నీ తల్లిదండ్రులు నీ కోసం ఘోషిస్తున్నారు వెనక్కు తిరిగి పోతావేమిటి అని అన్నాడు నువ్వుంటే నాకు వాళ్లే కాదు ఇంకేమీ అవసరం లేదు అని రాజకుమార్తె అన్నది ఈ సమాధానం విని రాజకుమారుడికి పరమానందమైంది అతను సెలయేళ్ళు పచ్చిక బయళ్ళు గల చోట నేలపై దిగి విశ్రాంతి తీసుకుంటూ ప్రయాణం చేసి మర్నాడు తెల్లవారేసరికి తన నగరం చేరాడు కానీ అతను కీలుగుర్రాన్ని నేరుగా ఇంటికి తీసుకుపోక నగరం వెలుపల ఉండే రాజోద్యానంలో దింపాడు తన కాబోయే భార్యను నగరంలోకి ఊరేగింపుతో తీసుకుపోవాలని అతని ఉద్దేశం ఉద్యానం నడిమధ్యన ఒక చక్కని మండపమున్నది అక్మార్ తన ప్రియురాల్ని ఆ మండపంలోకి తెచ్చి కూర్చోబెట్టి నేనిప్పుడు మా ఇంటికి వెళ్ళి నువ్వు వచ్చినట్టు మా తండ్రితో చెబుతాను కీలుగుర్రాన్ని ఇక్కడే వదిలిపోతున్నాను దాన్ని కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండు నీకోసం కబురు వచ్చినప్పుడు నువ్వు నీ సొంత భవనంలోకి వచ్చేద్వుగాని అని అక్మార్ చెప్పాడు తర్వాత అతను మామూలు గుర్రం ఒకటి ఎక్కి తన ఇంటికి వెళ్ళిపోయాడు అతన్ని చూసి చక్రవర్తి పరమానందం చెందాడు నాన్న నా వెంట సనా రాజకుమార్తె వచ్చింది అంత అందగతే పర్షియాలో గాని అరేబియాలో గాని ఉండదు ఆమెను ఊరేగింపుతో తీసుకురావటానికి ఏర్పాట్లు చేయించు అని అక్మార్ అన్నాడు చక్రవర్తి ఊరేగింపు మహా ఆర్భాటంగా ఉండేటట్టు ఏర్పాటు చేసి దాని వెంట తాను కూడా బయలుదేరాడు ఊరేగింపు వెంట అన్ని రకాల వాద్యమేళాలు ఉన్నాయి రాజకుమార్తె కోసం అక్మార్ ఒక అందమైన సింహాసనాన్ని అద్భుతంగా అలంకరింపజేసి దాని చుట్టూ రకరకాల బానిసలను ఏర్పాటు చేశాడు తాను తనకు గల దుస్తులన్నిటిలోకి గొప్పవి ధరించాడు అయితే అతను ఊరేగింపు వెంట వెళ్ళలేదు ఆ ఊరేగింపు ఉద్యానవనం చేరటానికి చాలా కాలం పడుతుంది అందుకని అతను వడిగల గుర్రాన్ని ఎక్కి అడ్డతో వన క్షణంలో ఉద్యానవనం చేరుకున్నాడు అతను వచ్చి చూసేసరికి మండపం నిర్జనంగా ఉంది అందులో రాజకుమార్తె నహార్ లేదు మండపం బయట కీలుగుర్రం కూడా కనిపించలేదు అక్మార్ గుండె ఆగిపోయినట్టయింది అతను వెర్రివాడిలాగా అయిపోయి తన ప్రియురాల్ని ఎలుగెత్తి పిలుస్తూ అన్ని దిక్కులా పరిగెత్తాడు కానీ ఈ వెర్రి ఆవేశం కాస్తా అనిగాక అతని బుద్ధి తిరిగి పనిచేయసాగింది రాజకుమార్తె నహార్ గుర్రం పైన ఎటైనా వెళ్ళి ఉంటుందా అని అతనికి అనుమానం కలిగింది కానీ ఆమెకు కీలుగుర్రం కిటుకు తెలియదు అతను చెప్పనూ లేదు నహార్ గుర్రాన్ని తీసుకువెళ్ళి ఉండదు సిద్ధుడే పగకొద్దీ గుర్రాన్ని రాజకుమార్తెను తీసుకొని పారిపోయి ఉంటాడు అని అక్మార్ అనుకున్నాడు ఈ అనుమానం కలగగానే అతను ఉద్యానవన పాలకుల వద్దకు వెళ్ళి ఈ ఉద్యానవనంలోకి మరెవరైనా వచ్చారా నిజం చెప్పండి లేకపోతే మీ ప్రాణాలు తోడేస్తాను అని అక్మార్ అన్నాడు ఉద్యానవన పాలకులు భయపడుతూ మరెవరూ రాలేదు మహారాజా ఏవో మూలికలు కావాలని సిద్ధుడు మాత్రం వచ్చాడు ఆయన తిరిగి బయటికి వెళ్ళిపోలేదు ఉద్యానవనంలోనే ఎక్కడో ఉండి ఉంటాడు అని అన్నారు అక్మార్ భయపడినంతా జరిగింది సిద్ధుడు పగతీర్చుకున్నాడు పొంగి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ రాజకుమారుడు ఉద్యానవనం కేసి వచ్చే ఊరేగింపుకు ఎదురు వెళ్ళి తన తండ్రితో జరిగిన సంగతి చెప్పాడు నాన్న ఈ సైనికులనందరినీ తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళు ఈ మోసం తేల్చిన దాకా నేను ఇంటికి రాను అని అక్మార్ తండ్రితో అన్నాడు చక్రవర్తి కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు తన ఏకైక పుత్రుడు ఇంతటి ఘోర శపథం పూనటం ఆయనకు చాలా బాధ కలిగించింది నాయన వృధాగా ఎందుకు శ్రమపడతావు నువ్వు వెళ్ళిపోతే నేనేమైపోయేది నీ కోపాన్ని దుఃఖాన్ని దిగమింగుకొని నాతో ఇంటికి వచ్చేయ్ నీకు కావాలంటే ప్రపంచంలో గల ఏ రాజకుమార్తెనైనా తెచ్చి ఇస్తాను నహార్ కోసం అంతగా విచారించకు అని ఆయన కొడుకుతో అన్నాడు కానీ ఈ మాటలు అక్మార్ చెవికెక్కలేదు అతను తొందర తొందరగా తన తండ్రికి వీడుకోలు చెప్పి తానెక్కి ఉన్న గుర్రం మీద అతి వేగంగా వెళ్ళిపోయాడు చక్రవర్తి కంటి వెంట కన్నీరు కార్చుతూ నిస్పృహతో ఇంటికి తిరిగి వెళ్ళాడు ఆయన ఎంత సంతోషపడ్డాడో అంత నిరాశ దుఃఖము ఆయనకు దాపరించాయి అసలు అక్కడ ఏం జరిగిందంటే ఆ రోజు ప్రాతకాలపు వేళ మూలికలు ఏరుకుందామని పరిషియా సిద్ధుడు ఆ ఉద్యానవనంలోకి ప్రవేశించాడు కానీ లోపలికి రాగానే కస్తూరి పునుగు జవ్వాది మొదలైన పరిమళాలు ఆయనకు తగిలాయి సిద్ధుడు ఆశ్చర్యంతో ఆ వాసనలను బట్టి వెళ్ళి మండపాన్ని చేరేసరికి అక్కడ ఆయనకు తాను తయారు చేసిన కీలుగుర్రం కనిపించింది వెంటనే సిద్ధుడికి పంచప్రాణాలు లేచి వచ్చినట్టయింది ఈ గుర్రాన్ని పోగొట్టుకున్న నాటి నుంచి ఆయన మనస్సుకు శాంతి లేదు నిద్రాహారాలు లేవు ఆయన దాన్ని పరీక్ష చేసి దాని కీళ్లు యావత్తూ సరిగ్గా ఉన్నట్టు తెలుసుకున్నాడు దాని మీద ఎక్కి వెళ్ళిపోదామనుకునేటంతలో ఆయనకొక ఆలోచన తట్టింది రాజకుమారుడు ఈ గుర్రంపై ఇంకెవరినో తెచ్చి ఉంటాడు వారిని ఈ మండపంలో దించి వారి కాపలా కిందనే ఈ గుర్రాన్ని ఇక్కడ వదిలిపెట్టి ఉంటాడు ఆ మనిషి ఎవరో చూద్దామని సిద్ధుడు మండపంలో ప్రవేశించేసరికి సూర్యుడిలాగా వెలిగిపోతూ శయ్యపై పడుకొని ఉన్న రాజకుమార్తె నహార్ ఆయన కంటపడింది ఆమె సామాన్యురాలు కాదని గొప్ప పుట్టుక పుట్టిన మనిషి అయి ఉంటుందని ఆమెను ఆడంబరంగా నగరంలో ఊరేగించి తీసుకుపోయే ఉద్దేశంతోనే రాజకుమారుడు ఆమెను ఊరి బయట ఈ ఉద్యానవనంలో దించాడని ఆయన గ్రహించాడు ఆయన రాజకుమార్తెను సమీపించి సలాము చేసి పలకరించాడు రాజకుమార్తె మెల్లగా కనురెప్పలు ఎత్తి సిద్ధుడికేసి చూసి ఆయన వికార ఆకారం కంటపడేసరికి వెంటనే కళ్ళు గట్టిగా మూసేసుకుని ఎవరు నువ్వు అని అడిగింది మహారాణి నేను రాజకుమారుడి నౌకర్ను మా యజమాని మిమ్మల్ని ఇంకొక మండపానికి చేర్చమన్నారు అది ఇంతకంటే కూడా బాగుంటుంది అదీ కాక అది నగరానికి ఇంతకన్నా దగ్గర అసలు విషయం ఏమిటంటే పెద్దరాని గారికి ఒంట్లో అంత బాగాలేదు తమరిని తీసుకొని పోవటానికి వారు ఇంత దూరం రాలేరు అని సిద్ధుడు అన్నాడు ఇంతకు మీ యువరాజుగారేరి అని రాజకుమార్తె అన్నది వారు చక్రవర్తి గారి వెంట ఉన్నారు అందరూ కలిసి మేళ తాళాలతో బాజా భజంత్రీలతో వచ్చి తమరిని తీసుకుపోతారు అని సిద్ధుడు అన్నాడు అంతా బాగానే ఉంది యువరాజు యువరాజుగారు నీ వంటి అందవికారమైన మనిషిని పంపారేమిటి అని రాజకుమార్తె అన్నది సిద్ధుడికి ఈ మాట శూలంలాగా తగిలి బాధ కలిగించింది కానీ ఆయన ఆ బాధను పైకి కనపడనివ్వక పాలిపోయిన తన ముఖమంతా ముడతలు పడేలాగా నవ్వుతూ మహారాణి ఆ మాట నిజం దివానంలో నాకన్నా అందవికారమైన మనిషి లేడు అయినా నా సామర్థ్యం యువరాజు గారికి తెలుసు త్వరలోనే తమకు కూడా తెలుస్తుంది అప్పుడు నన్ను తమరు కూడా మెచ్చుకుంటారు అందమైన నౌకర్లు ఎంతమంది ఉన్నా వాళ్లను పంపటం ఇష్టం లేకనే యువరాజుగారు నన్ను పంపారనుకోండి అని సిద్ధుడు అన్నాడు ఈ మాటతో రాజకుమార్తెకు ఆ ముసలివాడిపై నమ్మకం కుదిరింది ఆమె శయ్య మీద నుంచి లేచి నిలబడి నన్ను ఏమి ఎక్కించి తీసుకుపోతావు అని సిద్ధుణ్ణి అడిగింది ఇదిగో ఈ కీలుగుర్రం ఉన్నదిగా అని సిద్ధుడు అన్నాడు నాకు దానిమీద స్వారీ చేయటం చేతకాదే అని రాజకుమార్తె అన్నది నాకు తెలుసును నా వెనకనే ఎక్కండి అంటూ సిద్ధుడు గుర్రం ఎక్కి కూర్చున్నాడు రాజకుమార్తె ఆయన వెనక ఎక్కి కూర్చున్నది ఆమెను తన నడుముకు భద్రంగా కట్టేసి సిద్ధుడు గుర్రాన్ని కదిలించే మీట నొక్కాడు గుర్రం సూటిగా ఆకాశంలోకి లేచింది కొద్ది క్షణాలలో నగరం కంటికి కనపడకుండా పోయింది మీ యజమాని చెప్పిందేమిటి నువ్వు చేసిందేమిటి అని రాజకుమార్తె ముసలివాణ్ణి అడిగింది నా యజమానా నాకు యజమానివడు అని సిద్ధుడు అన్నాడు యువరాజు గారు అని రాజకుమార్తె అన్నది ఏ దేశపు యువరాజు నువ్వు మాట్లాడేది రాజకుమారుడు అక్మార్ గురించా వాడు వట్టి చవట పనికి మాలిన వెధవ అని సిద్ధుడు కోపంగా అన్నాడు ముసలి పీనుగా నీ యజమానిని గురించి ఇలాగే నా మాట్లాడేది అని రాజకుమార్తె అన్నది వాడు నా యజమానంటావేమిటి నేనెవరో నీకు తెలుసా అని సిద్ధుడు అన్నాడు నువ్వు చెప్పిన మాటలు తప్ప నాకు వేరే ఏమీ తెలియదు అని రాజకుమార్తె అన్నది అవన్నీ నిన్ను మోసం చేయటానికి ఆ అక్మార్ను మోసం చేయటానికి ఆడిన అబద్ధాలు నేను కష్టపడి తయారు చేసిన ఈ గుర్రాన్ని వాడు కాజేసి నన్ను మహా ఏడిపించాడు ఇప్పుడు వాణ్ణి ఏడవని నువ్వు ధైర్యంగా ఉండు ఆ చెవటకన్నా నిన్ను నేను వెయ్యి రెట్లు బాగా చూస్తాను నీకు అంతులేని బట్టలు నగలు ఇస్తాను వేల వేల దాసీజనాన్ని ఇస్తాను రాజాధిరాజులకు కూడా సాధ్యం కాని వైభవం నీకు జరిపిస్తాను అని సిద్ధుడు అన్నాడు వెంటనే రాజకుమార్తె అయ్యో ఈ దుర్గతి ఏమిటి మొదట తల్లిదండ్రులకు దూరమై ఇప్పుడు నా ప్రియుడికి కూడా కాకుండా పోయానా అని ఆమె కంటనీరు కార్చుతూ ఏడవసాగింది సిద్ధుడు తన గుర్రాన్ని రోమ్ దేశానికి తీసుకుపోయి ఒక పచ్చని బయలులో దింపాడు అక్కడ చక్కని సెలయేళ్లు పారుతున్నాయి ఈ బయలు పక్కనే ఒక నగరం ఉన్నది దాన్ని ఒక సుల్తాను పాలిస్తున్నాడు గుర్రం బయలులో దిగిన సమయానికే ఆ సుల్తాను అక్కడికి షికారుగా వచ్చాడు గుర్రం నుంచి దిగిన మరుక్షణమే సుల్తాను భటులు సిద్ధుణ్ణి చుట్టుముట్టి పట్టేశారు వారు ఆయనను రాజకుమార్తెను కీలుగుర్రాన్ని తీసుకుపోయి సుల్తాను ఎదుట ఉంచారు సుల్తాను సిద్ధుణ్ణి రాజకుమార్తెను చూసి నిర్ఘాంతపోయాడు ఒకే కంటితో లోకంలో కల్లా అందవికారమైన మగవాణ్ణి అందగతే అయిన ఆడదాన్ని చూసినట్టు సుల్తానుకు తోచింది ఏమమ్మా కాకి ముక్కుకు దొండపండు కట్టినట్టు నిన్ను ఈ ముసలి ముచ్చుకు ఎలా ముడిపెట్టారు అని సుల్తాను రాజకుమార్తెతో అన్నాడు వెంటనే సిద్ధుడు ఈమె నా బంధువేనండి మాకు చాలా కాలం కిందటే వివాహమైంది అని సిద్ధుడు రాజకుమార్తె జవాబు చెప్పేలోగా అన్నాడు అన్నీ వట్టిది బాబు ఈ ముసలిపీను ఎవడో నేనసలు ఎరగను వీడు మంత్రగాడు నన్ను మోసగించి బలాత్కారంగా తెచ్చాడు అని రాజకుమార్తె నిజం చెప్పేసింది ఈ మాటలు విని రూమ్ సుల్తాను ముసలివాణ్ణి కొట్టమని భటులకు ఇచ్చాడు వాళ్ళు సిద్ధుణ్ణి కసితీరా కొట్టేసరికి సిద్ధుడు చచ్చినంత పని అయింది తర్వాత సుల్తాను సిద్ధుణ్ణి రాజకుమార్తెను కీలుగుర్రాన్ని నగరానికి వెంట పెట్టుకుపోయి సిద్ధుణ్ణి ఒక చీకటి కొట్టులో తోయించి గుర్రాన్ని రాజకుమార్తెను తన ఇంటికి తీసుకుపోయాడు ఆ కీలుగుర్రంలో ఉండే విశేషం మటుకు సుల్తానుకు ఏమీ తెలియదు ఈ లోపల రాజకుమారుడు అక్మార్ గుర్రం మీద తన ప్రియురాల్ని వెతుకుతూ బయలుదేరి ఒక్కొక్క నగరమే చేరి అక్కడ వారితో మీరి నగరంలో ఒక కీలుగుర్రాన్ని చూశారా అంటూ గుర్రాన్ని వర్ణించసాగాడు అతని ప్రశ్న విన్నవారు ఒక్కరు కూడా అతని మాటలు నమ్మలేదు పైగా అతనికి మతి చెడిందని కూడా అనుమానపడ్డారు రాజకుమారుడు అక్మార్ ఇలా చాలా రోజులు ప్రయాణం చేసి సనానగరం చేరి అక్కడ ప్రజలను కూడా అదే విధంగా ప్రశ్నించాడు సనానగర వాసులకు రాజకుమార్తె జాడగాని కీలుగుర్రం జాడగాని తెలియకపోవటం అటుంచి రాజు రాణి తన కుమార్తె కోసం బెంగపడి విచార సముద్రంలో మునిగి ఉన్నారని అతనికి తెలియవచ్చింది అక్మార్ ఇక అక్కడ నిలవక ముందుకు సాగి మరికొంతకాలానికి మరొక నగరం చేరుకున్నాడు అక్కడ అతను దిగిన బసలోనే కొందరు వర్తకులు కూడా దిగారు వారంతా కబుర్లు చెప్పుకునే సందర్భంలో ఒకడు అయ్యా ఈ మధ్య నేను రోమ్ నగరం వెళ్ళినప్పుడు అక్కడ ఒక వింత విషయం విన్నాను ఒకనాడు అక్కడి గారు వేటకు వెళ్తే ఆయనకు ఒక వికార ఆకారుడైన ముసలివాడు భూలోక రంభలాంటి యువతి తటస్థ పడ్డారట అంతకన్నా చిత్రమేమిటంటే వారి వెంట చంద్రకొయ్యతో చేసిన గుర్రమున్నది అంటూ చెప్పుకుపోయాడు ఈ కథ వింటున్న అక్మార్కు తాను వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టయింది అతను వెంటనే రోమ్ నగరం ఎటువైపుగా ఉన్నది అక్కడికి ఎంత దూరంలో ఉన్నది అని ఆరా తీసి జాగు చేయకుండా అక్కడికి ప్రయాణమయ్యాడు అతను నగరం ప్రవేశించేటప్పుడు నగర ద్వారపాలకులు అతనిని పట్టుకొని సుల్తాను గాను నిలిపారు నగరానికి వచ్చే పరదేశీయులను సుల్తాను ప్రశ్నించటం ఆ నగరపు ఆచారం అయితే ఆ రోజు అప్పటికే చాలా పొద్దుపోయి ఉండటం చేత సుల్తానుగారి దర్శనం మర్నాడు ఉదయానికి గాని దొరకదు అందుచేత వారు అక్మార్ను ఆ రాత్రి ఖైదులో ఉంచటానికి తీసుకుపోయారు అయితే ఏ అపరాధమూ చేయని ఆ యువకుణ్ణి తెల్లవారులు ఖైదులో ఉంచటం వారికీ బాధే అనిపించింది వారు అతన్ని తమతో పాటు భోజనం చేయమని ఆహ్వానించి భోజనాలయ్యాక తమలో తాము కబుర్లు చెప్పుకోసాగారు మధ్యలో ద్వారపాలకులలో ఒకడు రాజకుమారుడి కేసి తిరిగి నువ్వు ఏ దేశం నుంచి వస్తున్నావు బాబు అని అడిగాడు మాది పర్షియా అని అక్మార్ అన్నాడు ఆ మాట విని అందరూ నవ్వారు మీ దేశం వాడే ఒకడు చీకటి కొట్లో ఉన్నాడు అబ్బా వాడు ఏం బడాయిలు చెబుతాడు అంత అబద్ధాలాడేవాణ్ణి ఎక్కడా చూడలేదు నువ్వు కూడా అలాంటి వాడివి కావు కదా పైగా వాడు ఎంత వికారంగా ఉంటాడో చెప్పడానికి లేదు అని ఒకడన్నాడు ఇంతకీ వాడు ఏమబద్ధాలు చెప్పాడు అని అక్మార్ అడిగాడు ఒకటేమిటి వాడు సిద్ధుడట వైద్యం చేస్తాడట మా గారు ఒకనాడు షికారుకు వెళ్తే వారికి దారిలో ఒక ముసలివాడు ఒక అప్సరస లాంటి అమ్మాయి ఒక అద్భుతమైన కొయ్య గుర్రము దొరికాయి ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో చెప్పటానికి లేదు మా గారు ఆమెను పెళ్లాడదామని కూడా అనుకున్నారు కానీ అంతలోనే ఆ పిల్లకు పిచ్చెత్తిపోయింది ముసలాడు నిజంగా వైద్యం తెలిసిన వాడైతే ఆమెకు పిచ్చి నయం చేయరాదా అది వాడి తరమా గారు ఎంతోమంది హేమా హేమీల చేత చికిత్స చేయించారు ఎంతో డబ్బు ఖర్చు చేశారు కానీ ఆ పిచ్చి నయం కాకుండా ఉంది అని వాళ్ళన్నారు ఆ మాటలు విని అక్మార్ ఇంతవరకు వ్యవహారం సవ్యంగానే నడిచింది ఇప్పుడు నేనేం చేయాలి అని రాజకుమారుడు అక్మార్ తనలో తాను వితర్కించుకున్నాడు పడుకునే వేళ అయ్యేసరికి కాపలావాళ్లు రాజకుమారుణ్ణి ఖైదులో ఒక గదిలో పెట్టి దానికి జాగ్రత్తగా తాళం వేసి తమ దారిన తాము వెళ్లి పడుకున్నారు అక్మార్కు నిద్రపట్టలేదు చీకటి కొట్టులో బంధించి ఉన్న సిద్ధుడు మూలుగుతూ తనలో తాను దేశపు భాషలో మాట్లాడుకుంటూ ఉండటం అతనికి వినపడింది ఎంత దౌర్భాగ్యుణ్ణి నేను వేసిన పాచిక ఒక్కటి పారకపోయేనే చెయ్యి చెక్కిన పిట్ట దక్కకపోయేనే అని ముసలివాడు వాపోతున్నాడు అక్మార్ సిద్ధుణ్ణి గుర్తించి అదృష్టహీనుడివి నువ్వొక్కడవేననుకున్నావా ఎందుక ఏడుపు అని అక్మార్ తమ భాషలో అన్నాడు ఈ మాటలు విని సిద్ధుడికి ప్రాణం లేచివచ్చినట్టయింది ఆ మాట్లాడినది అక్మార్ అని వాడు గ్రహించలేదు అందుచేత తాను వేసిన ఎత్తు అది విఫలమైన విధము అతనికి సిద్ధుడు పూసగుచ్చినట్టు చెప్పాడు తెల్లవార్లు ఆ ఇద్దరూ ఆప్త స్నేహితులలాగా సంభాషించుకున్నారు మర్నాడు తెల్లవారి రాజభటులు అక్మార్ను ఖైదులో నుంచి విడిపించి తీసుకుపోయి సుల్తాను ఎదుట హాజరు పెట్టారు అతను పరదేశీ అని కిందటి సాయంకాలం పొద్దుపోయి నగరానికి రావటం వల్ల గారి ఎదుటకు తీసుకువచ్చే అవకాశం లేకపోయిందని వారు చెప్పారు ఆ మాటలు విని సుల్తాను మీది ఏ దేశం నీ పేరేమిటి మా రాజ్యానికి ఏం పని మీద వచ్చావు అని సుల్తాను అక్మార్ను అడిగాడు నా పేరు హర్జా మాది పర్షియా దేశం నేను మానసిక వైద్యుల చికిత్స చేస్తూ దేశ సంచారం చేస్తున్నాను పెద్ద పెద్ద తలపాగాలు చుట్టి పంచాంగాలు చూసి వైద్యం చేసే పద్ధతి నాకు సరిపడదు నేను మంత్రాలు జపించను అని అక్మార్ జవాబు చెప్పాడు ఈ మాట విని సుల్తాను పరమానందం చెంది నీ వంటి వైద్యుడే నాకిప్పుడు అవసరంగా కావాలి నేనొక అంధగత్తెను పెళ్లాడదామనుకుంటూ ఉండగా ఆమెను పిశాచాలు ఆవహించి మతి పోగొట్టాయి ఆ పిల్లకు చికిత్స చేసి మామూలు మనిషిని చేశావంటే నీ వేది కోరితే అది తడువుకోకుండా ఇస్తాను అని సుల్తాను అన్నాడు అల్లా దయవల్లా ఏలినవారు చల్లగా ఉండాలి ఆ అమ్మాయికి మతి ఎలాంటి పరిస్థితుల్లో చెడిపోయిందో కాస్త వివరించి చెబుతారా అని అక్మార్ అడిగాడు సుల్తాను జరిగిన కథంతా చెప్పి ఆ ముసలివాణ్ణి చితక్కొట్టించి చీకటి కొట్టులో వేయించాను అని సుల్తాను అన్నాడు మరి కొయ్యగూర్రమేమైంది అని అక్మార్ అడిగాడు దాన్ని నా సేవకులు భద్రంగా కాపాడుతున్నారు అని సుల్తాను అన్నాడు ఆ గుర్రాన్ని ఒకసారి మళ్లీ చూసి దాని మీటలు సరిగ్గా పనిచేస్తున్నది లేనిది తెలుసుకోవాలని అక్మార్కు కోరిక కలిగింది గుర్రం చెడిపోకుండా ఉంటే తన కార్యక్రమం ఒక విధంగా ఉంటుంది అది చెడిపోయి ఉంటే మరొక విధంగా ఉంటుంది అందుచేత అతను సుల్తానుతో అయ్యా ఆ గుర్రాన్ని నేనొకసారి చూడాలి ఎందుచేతనంటే ఈ కన్యకు మతిపోవటానికి ఆ గుర్రానికి ఏదైనా సంబంధముండవచ్చు అని అక్మార్ అన్నాడు దానికేమభ్యంతరం అంటూ సుల్తాను అక్మార్ను తన వెంట గుర్రమున్న చోటికి తీసుకుపోయాడు అక్మార్ గుర్రాన్ని పరీక్షించి మీటలన్నీ సరిగ్గానే ఉన్నట్టు తెలుసుకున్నాడు అల్లా ఏలినవారిని చల్లగా చూడాలి ఇప్పుడు మనం రోగిని చూద్దాం ఆమెకు పట్టుకున్న మనోవ్యాధిని కుదర్చగలనన్న ధైర్యం నాకిప్పుడు కలిగింది అని సుల్తాను అన్నాడు ఇద్దరూ కలిసి రాజకుమార్తె నహార్ ఉన్న గదికి వెళ్ళారు ఆమె చేతులు తిప్పుతున్నది గుండె బాదుకుంటున్నది బట్టలు చించి పోగులు పెడుతున్నది అక్మార్ ఆమెను చూస్తూనే అదంతా నటన అని ఆమెకు ఏ దయ్యమూ పట్టలేదని మతి పోలేదని తెలుసుకున్నాడు అతను ఆమెను సమీపిస్తూ ఓ త్రిభువన సుందరి నీకు మనశ్శాంతి కలుగుగాక అని అన్నాడు ఈ మాటలు వింటూనే రాజకుమార్తె తన ప్రియుడి కేసి చూసి గుర్తించింది ఆమె ఆనందపారవశ్యంలో కెవ్వున అరిచి మూర్చపోయింది వైద్యుణ్ణి చూడగానే దెయ్యం పోయిందనుకున్నాడు సుల్తాన్ ఆయనను గది వాకిలి వద్ద ఆగమని చెప్పి అక్మార్ రాజకుమార్తె వద్దకు వెళ్ళి ఉపచారాలు చేసి మూర్ఛతేర్చాడు తర్వాత అతను రహస్యంగా ఆమెతో ఇంకా కొంచెం ఓపిక పట్టావంటే మనం ఈ సుల్తాను చెర నుండి బయటపడతాం నీకు దెయ్యం పట్టిందని సుల్తానుతో చెబుతాను అని అన్నాడు రాజకుమార్తె నహార్ కూడా రహస్యంగా సరే అని అన్నది అక్మారు సుల్తాను నిలబడి ఉన్న చోటికి తిరిగి వచ్చి ఈమెకు దెయ్యం పట్టింది దాన్ని నేను వదిలించాను ఇప్పుడు మీరు వెళ్ళి మంచిగా పలకరించండి మీరు ఆమెకు ఏమేమి వాగ్దానాలు చేద్దామనుకున్నారో అవన్నీ చేసేయండి అదంతా మీకు అనుకూలంగా జరుగుతుంది భయం లేదు అని అక్మార్ అన్నాడు అత్యాశ్చర్యం చెందుతూ సుల్తాను రాజకుమార్తె నహార్ను సమీపించాడు ఆయన రావటం చూసి ఆమె లేచి నిలబడి సలాం చేసి నన్ను చూడవచ్చారా ధన్యురాల్ని అని అన్నది ఈ మాటలు విని సుల్తాను ఆనందోత్సాహంతో మూర్చపోయినంత పనిచేశాడు ఆయన అక్కడ ఉన్న బానిసలను కాపలా వాళ్ళను పిలిచి మీరు ఈమెను కనిపెట్టుకొని ఉండండి ఈమెను స్నానశాలకు తీసుకుపోయి చక్కగా స్నానం చేయించి మంచి బట్టలు కట్టించి నగలతో అలంకరించండి అని సుల్తాను అన్నాడు వారు సుల్తాను చెప్పిన ప్రకారమే ఆమె చేత స్నానం చేయించి ఆమెకు రాజవస్త్రాలు కట్టబెట్టి మెడలో రత్నహారం వేశారు ఆమె పున్నమి చంద్రుడిలాగా ప్రకాశిస్తూ సుల్తాను వద్దకు వచ్చింది సుల్తాను అక్మార్ వంక తిరిగి నాకు ఇంత సుఖం సమకూర్చిన నీవు మామూలు వైద్యుడవు కావు నీ రుణం ఎలా తీర్చుకోవాలి అల్లా నీకు అష్టైశ్వర్యాలు చేకూర్చాలి అని సుల్తాను అన్నాడు మహాప్రభో చికిత్స ఇంకా కొద్దిగా దిగబడి ఉన్నది తమ సెలవైతే దాన్ని ముగిస్తాను ఆ గుర్రమున్నది చూశారా అందులోనే దెయ్యం ఉన్నది నేను ఆ సంగతి ముందే అనుమానించాను ఆ దెయ్యాన్ని మారణహోమం చేయగలందులకు మనం ఆ గుర్రం దొరికిన చోటికి గుర్రంతో ఈమెతో సహా వెళ్ళాలి ఈ గుర్రంలో ఉన్న దెయ్యాన్ని మారణహోమం చేయని పక్షంలో నెల నెల అది ఈమెను పీడిస్తూనే ఉంటుంది ప్రతిసారి నేను దాన్ని పారదోలుతూ ఉండాలి అలాంటి చిక్కు లేకుండా నేను చేస్తాను అని అక్మార్ అన్నాడు సుల్తాన్ ఇందుకు కూడా సమ్మతించాడు సుల్తాను ఆయన పరివారము అక్మార్ నహార్ నగరం వెలుపల ఉండే మైదానానికి గుర్రంతో సహా బయలుదేరి వెళ్ళారు రాజకుమారుడు కొయ్య గుర్రాన్ని ఒక చోట ఉంచి దానిపై రాజకుమార్తెను ఎక్కించాడు సుల్తానును పరివారాన్ని దూరంగా ఉండమని అతను సుల్తానుతో మహాప్రభో ఈ గుర్రంలో ఉండే భూతాన్ని మీకు ప్రత్యక్షంగా చూపుతాను నేను ఆ గుర్రంపైకి ఎక్కి మంత్రాలు చదవగానే ప్రాణం లేని ఈ గుర్రం కదిలి అడుగులు వేసుకుంటూ మీ దగ్గరికి వస్తుంది తర్వాత మీరు ఆ కన్యను గుర్రంపై నుంచి దింపి పెళ్లాడేసుకోవచ్చు అని అక్మార్ అన్నాడు సుల్తాను ఆశ్చర్యానికి ఉత్సాహం కూడా జతైంది ఇదంతా ఎలా జరుగుతుందో చూడాలని ఆయన ఉబలాటపడ్డాడు అక్మార్ సుల్తాన్ దగ్గర నుంచి గుర్రం వద్దకు నడిచి వెళ్ళి దాని పైకెక్కి మీటనొక్కాడు గుర్రం గాలిలోకి లేచి అంతరిక్షంలోకి సూటిగా వెళ్ళి అంతర్ధానమైపోయింది కానీ అంతటితో తన ఆట కట్టయిందని సుల్తానుకు అర్థం కాక ఆయన ఆ పూటంతా ఆ మైదానంలోనే ఉండి గుర్రం తిరిగి రావటం కోసం ఎదురు చూడసాగాడు తర్వాత ఆయన తన భవనానికి తిరిగిపోయి ఇంకా గుర్రం రాక కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు తన ఆశ నిరాశ అని తెలిసిపోయాక ఆయన చీకటి కొట్టులో ఉన్న ముసలి సిద్ధుణ్ణి తన ఎదుటకు రప్పించి ఓరి రీ అధముడా ఆ గుర్రంలో దెయ్యమున్న సంగతి ఎందుకు చెప్పావు కావు ఆ పిల్లకు చికిత్స చేసిన వైద్యుణ్ణి ఆ పిల్లను కూడా దెయ్యం తీసుకొని ఆకాశంలోకి వెళ్ళిపోయింది పాపం వాళ్ళేమవుతారో అదీకాక ఆ పిల్లకు నేను బోలెడాన్ని నగలు పెట్టాను అవన్నీ పోయాయి అందుచేత నీ తల తీయించేస్తాను అని సుల్తాను అన్నాడు ఆయన చెయ్యి ఊపగానే భటుడొకడు కత్తి ఎత్తి సిద్ధుడి తల తెగవేశాడు ఈ లోపల రాజకుమారుడు అక్మార్ తన ప్రియురాలితో సహా క్షేమంగా ఉన్న ఊరు చేరుకున్నాడు అతను ఈసారి వనంలో విడిది చేసే ప్రమేయం పెట్టుకోక గుర్రాన్ని నేరుగా తమ భవనం పైన గల మీద దించాడు అతను కిందకు దిగి వెళ్లేసరికి అతని తల్లిదండ్రులు ముగ్గురు చెల్లెళ్ళు ఎంతో విచారంగా కూర్చొని ఉన్నారు అతన్ని చూడగానే వారికి ప్రాణాలు లేచి వచ్చినట్టయింది రాజకుమారుడు అక్మార్కు సనా రాజకుమార్తె నహార్కు వైభవంగా వివాహం జరిగింది ఊరేగింపులు ఉత్సవాలు విందులు వినోదాలు ఒక నెలపాటు సాగాయి అక్మార్ జరిగిన కథ యావత్తూ ఉత్తరం రాసి ఒక దూత ద్వారా తమ మామగారికి అందజేస్తూ ఆయనకు అంతులేని కట్నకానుకలు కూడా పంపాడు సాబూర్ చక్రవర్తి కీలుగుర్రాన్ని విరగ్గొట్టించి దాని యంత్రాలన్నిటినీ నాశనం చేయించాడు అప్పటికి కానీ ఆయన మనస్సు స్థిమితపడలేదు తన మామగారు తండ్రి పోయిన అనంతరం అక్మార్ రెండు దేశాలకు రాజై సుఖంగా రాజ్యపాలన చేశాడు ఇంతటితో కీలుగుర్రం కథ సమాప్తం